ఓకే ఒక ప్రాబ్లం తీసుకుందాం ఆ ప్రాబ్లం ద్వారా మనకు అసలు ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది అసలు కరెంట్ ఎలా కనుక్కోవాలి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలి అనేది తెలుస్తుంది సో ఐఎమ్ టేకింగ్ ఏ ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ కరెంట్ ఐ ఫైండ్ కరెంట్ ఐ అండ్ పొటెన్షియల్ వోల్టేజ్ వోల్టేజ్ వి ట్రాన్స్మిషన్ లైన్ ఇన్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ ఏదో ఒక ఆ లైన్ యొక్క సో లెంత్ మనం తీసుకుంటూ తీసుకోవచ్చు లేకపోతే లేదు ఐమ్ టేకింగ్ సమ్ లైన్ ఆఫ్ లెంత్ విల్ బి ఎల్ ఏదో ఒకటి తీసుకుందాం టేకింగ్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ ట్రాన్స్మిషన్ లైన్ ఆఫ్ లెంత్ ఎల్ ఆఫ్ లెంత్ ఎల్ So find current I and voltage V in a transmission line of length L. So given that, so given that, given that I as a function of x t, x time t equal to zero, put I naught, and V as a function of x and time t equal to zero will be is equal to V naught into pi x by L. పై ఎక్స్ బైఎల్ అంటే ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లం ఇచ్చేసాడు పై ఎక్స్ బైఎల్ ఇనిషియల్ వాల్యూస్ ఉంది ఆల్సో టేక్ ఆల్సో టేక్ ఆర్ టెన్స్ టు జీరో అండ్ జీ టెన్స్ టు జీరో సో ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తూ మనం ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోవాలి సో ట్రాన్స్మిషన్ లైన్లో ఫైండ్ కరెంట్ ఐ అండ్ వోల్టేజ్ బి ఇన్ ట్రాన్స్మిషన్ లైన్ ఆఫ్ లెంత్ ఎల్ ఏదో ఇచ్చాడో మనం లాంగ్ లెంత్ అనుకోవడమే సో ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చాడు ఇనిషియల్ కండిషన్స్ ఇవ్వడం అంటే ఆ టైమ్ టు ఈక్వల్ టు జీరో దగ్గర కరెంట్ అయినాటు సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు పై ఎక్స్ బై ఎల్ అనేది వాడు మనకు ఆల్రెడీ ప్రాబ్లంలో మెన్షన్ చేశాడు సో కాబట్టి మనం ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్స్ రాసేద్దాం విత్ పర్టైనింగ్ టు ఆర్ టెన్స్ టు జీరో డి టెన్స్ టు జీరో మరి ఈక్వేషన్ వన్ ఏమవుతుంది ఈక్వేషన్ టూ ఏమవుతుంది ఫస్ట్ రాయాలి దెన్ వాట్ విల్ బికమ్ టు ది ఈక్వేషన్ వన్ అంటే ఈక్వేషన్ వన్ అంటే ఏంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఈక్వేషన్ ఆర్ జీరో పెట్టేస్తే నాకు మైనస్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ జీరో పెట్టిన తర్వాత ఎల్ ఇంటూ డిఐ బై డిటి దీన్ని ఈక్వేషన్ వన్ అనే అనుకుంటా ఏ ఈక్వేషన్ వన్ అది మనం రాసాం కదా ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్ టూ ఏమైపోతుంది సో టో కరెంట్ డిఫరెన్స్ కి డిఐ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది జీ జీరో పెట్టేసిన తర్వాత సి ఇంటూ డివి బై డిటి దీని ఈక్వేషన్ టూ అనుకుంటా ఎక్కడి నుంచి రాస్తున్నాను ఇవి మనం ఇంతకుముందు రాసాము చూడండి సో ఇవి ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్స్లో ఈక్వేషన్ వన్ టూ ఇవి రాసాం మనం అవే అవి సిమిలర్గా దీని నుంచి రెండుసార్ మళ్ళీ డిఫరెన్షియేషన్ చేసి ఈక్వేషన్ త్రీ అండ్ ఫోర్ రాసుకున్నామే అవేవి ఓకే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని అనుకోకండి త్రీ అండ్ ఫోర్ సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ సో వన్ టూ సో త్రీ ఏమవుతుందో చూద్దాం వాట్ విల్ బికమ్ టు త్రీ సో వాట్ విల్ బికమ్ టు ద త్రీ సో త్రీ విల్ బికమ్ సో త్రీలో ఏముంటుంది మనకు సో వీ హిటర్న్ ఫర్ త్రీ ఇక్కడెక్కడ రాసాం ఇందాక త్రీలో కరెంట్ ఈక్వేషన్ రాసాం డిఐ బై డిఎక్స్ సో జీ జీరో ఆర్ జీరో జీ జీరో పెట్టిన తర్వాత వేవ్ ఈక్వేషన్స్ లాగా వస్తాయి త్రీ అండ్ ఫోర్ విల్ బికమ్ వేవ్ ఈక్వేషన్స్ లాగా వస్తాయి త్రీ అండ్ ఫోర్ సో ఏమొస్తుంది నాకు త్రీ అండ్ ఫోర్ విల్ బి డెల్ స్క్వేర్ ఐ బై డెల్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎల్ ఇంటు సి డెల్ స్క్వేర్ ఐ బై డెల్ టీ స్క్వేర్ దిస్ ఇస్ ద ఈక్వేషన్ త్రీ మళ్ళీ ఈక్వేషన్ ఫోర్ వీలలోకి వచ్చేస్తుంది దట్ విల్ బికమ్ వీళ్ళలోకి వచ్చేస్తుంది డెల్ స్క్వేర్ వి బై డెల్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సి డెల్ స్క్వేర్ వి బై డెల్ టీ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వేషన్ ఫోర్ ఓకే సో ఇలా మనము ఈ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలి సో వీ నీడ్ టు సాల్వ్ దీస్ ఈక్వేషన్స్ సో వేవ్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం సాలువ్ ఫర్ సాలువ్ ఫర్ ఐ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ఎంటీ వి యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ఎన్టీ దీన్ని సాల్వ్ చేయడం ఎట్లా సాల్వ్ చేద్దాం ఏదో ఒక ఈక్వేషన్ తీసుకున్నాం ఈక్వేషన్ ఫోర్ తీసుకున్నాం వేవ్ ఈక్వేషన్ ఆ వేవ్ ఈక్వేషన్కి మనకు సొల్యూషన్ ఆల్రెడీ తెలుసు సో వేరియబుల్ సపరబుల్ మెథడ్ ద్వారా సో నాకు బి వచ్చేస్తుంది వి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడో పెడదాం వి ఇక్కడ పెట్టి ఇంటిగ్రేట్ చేస్తే ఐ వచ్చేస్తుంది లే ఓకేనా యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్సెంటీ ఓకే సో డన్ ఓకే ఫైన్ అది మనం చేయాల్సినటువంటి ప్రొసీజర్ లెటెస్ హౌ యూ విల్ అప్రోచ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ సో నేను ఈక్వేషన్ ఫోర్ తీసుకుందినా ఐఎమ్ టేకింగ్ ఈక్వేషన్ ఫోర్ సో ఈక్వేషన్ ఫోర్ తీసుకుంటున్నా ఐఎమ్ టేకింగ్ ఈక్వేషన్ ఫోర్ ఈక్వేషన్ ఫోర్ తీసుకుని ప్రాబ్లం నేను అప్రోచ్ అవుతాను సో టెకింగ్ ఈక్వేషన్ ఫోర్ సో ఈక్వేషన్ ఫోర్లో నాకు సెకండ్ డెరివేటివ్ ఆఫ్ వి ఉంది సో దాని సొల్యూషన్ ఏమవుతుంది వేరియబుల్ సపరేబుల్ మెథడ్ ద్వారా వి ఆఫ్ ఎక్స్ టీ విని సపరేట్ అంటే ఎక్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ సపరేట్ అయిపోతుంది టీ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ స్మాల్ ఎక్స్ టి యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ స్మాల్ టీ ద సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం మనం ఈక్వేషన్ ఫోర్ అనుకున్నాం కదా లెట్ మీ కాల్ ఈక్వేషన్ ఫైవ్ సో పుట్ ఈక్వేషన్ ఫైవ్ ఇన్ ఈక్వేషన్ ఫోర్ పుట్ ఈక్వేషన్ ఫైవ్ ఇన్ ఈక్వేషన్ ఫోర్ ఫోర్లో సబ్స్ట్యూట్ చేసి అండ్ డివైడ్ అండ్ డివైడ్ విత్ ఎక్స్టీ అండ్ డివైడ్ విత్ ఎక్స్టీ ఇది మామూలు మనకందరికి తెలిసిందే సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమంటుంది డెల్ స్క్వేర్ బై బై దాంట్లో ఎక్స్ తోటే పని కానీ టీతో పని ఉండదు కాబట్టి టీ బయటకు వచ్చేస్తుంది మళ్ళీ ఎక్స్ తోటి కూడా డివైడ్ చేస్తాం కాబట్టి నాకు వన్ బై ఎక్స్ ఇంటూ డెల్ స్క్వేర్ ఎక్స్ బై డెల్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు బై టీ ఇంటూ డెల్ స్క్వేర్ టీ బై డెల్ టీ స్క్వేర్ అంతేనా ఇప్పుడు ఇది కాన్స్టెంట్ ఇది కాన్స్టెంట్ ఇది కాన్స్టెంటే సో ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్ఎస్ఎస్ మస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ సో లెటెస్ట్ టేక్ దట్ కాన్స్టెంట్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు సమ్ మైనస్ పీ స్క్వేర్ లెటెస్ట్ టేక్ దట్ కాన్స్టెంట్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీ స్క్వైర్ సో అప్పుడు నాకు ఈ ఈక్వేషన్ ఏమైపోతుంది దిస్ ఈక్వేషన్ విల్ బికమ్ అండ్ దిస్ ఈక్వేషన్ విల్ బికమ్ సో దిస్ ఈక్వేషన్ విల్ బికమ్ డి స్క్వేర్ టీ బై డిటి స్క్వేర్ ప్లస్ పీ స్క్వైర్ బై ఎల్సి ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో

टी एक्स टी ऑफ टी ए टू कास ऑफ पी टी बाय रूट एल सी प्लस प्लस बी टू साइन ऑफ पी टी बाय रूट एल ओके नाउ पुट ఎక్స్ఎక్స్ అండ్ టీటీ వాల్యూ ఇన్ ఈక్వేషన్ ఫైవ్ ఇన్ ఈక్వేషన్ ఫైవ్ సో ఫైవ్ లో సబ్స్టూట్ చేద్దాం సో నాకేమొస్తుంది బిఆ్ ఎక్స్టి విల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఎక్స్ సబ్స్టూట్ చేసిన తర్వాత సో ఏ వన్ కాస్ ఆఫ్ పిఎక్స్ ప్లస్ బీ వన్ సైన్ ఆఫ్ పిఎక్స్ ఏ టూ కాస్ ఆఫ్ పీటీ బై రూట్ ఎల్సి ప్లస్ బీ టూ సైన్ ఆఫ్ పీటీ బై రూట్ ఎల్సి ఓకే ఇప్పుడు ఇది కంప్లీట్ సొల్యూషను అయితే కనుక ఇక్కడ ఏంటంటే మనకు వీ హ్యావ్ ద కాన్స్టెంట్స్ పి ఒక కాన్స్టెంట్స్ ఏ వన్ ఏ టూ వన్ బి టూ కాన్స్టెంట్స్ ఉన్నాయి ఈ కాన్స్టెంట్ ని మనం బౌండరీ కండిషన్స్ తోటి ఎలిమినేట్ చేయొచ్చు వాడు మనకు ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్ ఇచ్చాడు వాట్ దట్ ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ విల్ బి అట్ టైం టు ఈక్వల్ టు జీరో ఈస్ గివన్ యాజ్ వి నాట్ ఇన్ టు సైన్ ఆఫ్ పై ఎక్స్ బైఎల్ సో లెటెస్ మేక్ దిస్ ఈక్వేషన్ విల్ బి సిక్స్ సో పుట్ ఇన్ ఈక్వేషన్ సిక్స్ పుట్ ఇన్ ఈక్వేషన్ సిక్స్ సో టైం టు ఈక్వల్ టు జీరో పెట్టండి దాని వాల్యూ తీసుకోండి తీసుకుంటాను నేను అప్పుడు ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లం అంటాం దీన్ని సో వీ నాట్ ఇంటూ సైన్ ఆఫ్ పై ఎక్స్ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు సో టైం టు ఈక్వల్ టు జీరో పెట్టాలంతే దీని ఎక్స్ నేను డిస్టర్బ్ చేయకండి దట్ ఈస్ ఏ వన్ ఇంటూ కాస్ ఆఫ్ పిఎక్స్ ప్లస్ బీ వన్ ఇంటూ సైన్ ఆఫ్ పిఎక్స్ ఇక్కడ మనం టైం టీ ఈక్వల్ టు జీరో పెడితే కాస్ జీరో వన్ కానీ సైన్ జీరో జీరో అంతా వెళ్ళిపోతుంది అది సో అప్పుడు నాకేమొస్తుంది ఇక్కడ ఏ టూ మాత్రం వస్తుంది సో ఇప్పుడు పని చేద్దాం ఇప్పుడు ఏం చేయాలి మనము ఇక్కడ సైన్ ఆఫ్ సంథింగ్ ఒక టర్మ్ ఉంది సో ఇప్పుడు ఇట్లా రాయొచ్చు కెన్ బి రిటన్ యాస్ కెన్ బి కెన్ బి రిటన్ యాస్ కెన్ బి యాస్

ఇక్కడ కాస్కి జీరో ఉంది ఇక్కడ జీరో ఉంది అంటే ఏ వన్ ఏ టూలు నాకు జీరోకి ఈక్వల్ కావాలి వన్ బీ టూలు నాకు వి నాట్కి ఈక్వల్ కావాలి పి మాత్రం దేనికి ఈక్వల్ కావాలి పై ఎల్కి ఈక్వల్ కావాలి పి వీళ్ళు పై బై ఎల్కు ఈక్వల్ కావాలి అంతేనా సో ఏ వన్ ఏ టూ జీరో అయిపోయింది వన్ ఏ టూ వి నాట్కి ఈక్వల్ కావాలి దెన్ పి మాత్రం పై ఎల్ కావాలి ఓకే సో ఇప్పుడు ఏ వన్ ఏ టూ జీరో అయిపోయింది ఏ వన్ ఏ టూ జీరో అయిపోతే ఆల్రెడీ మనకు బి టూ జీరో వచ్చేసింది ఓకే దెన్ ఓకే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు దీని తర్వాత మనకి ఈక్వేషన్ ఫార్మేట్ ఎలా మారిపోతుంది సీక్వేషన్ ఫార్మేట్ ఎలా మారిపోతుందో చూద్దాం అంటే ఏం రాయాలి ఇప్పుడు ఏ వన్ ఏ టూ కాంబినేషన్ రాదు అంతేనా పీ ప్లేస్లో పై బై టూ వచ్చేస్తుంది పై బై ఎల్ వచ్చేస్తుంది

ఇక్కడ దీని నుంచి వన్ మల్టిప్లైడ్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు బీ నాట్ అయింది సో దీని నుంచి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఏ టూ అన్నది కాంటు బీ జీరో దీని నుంచి దీని నుంచి ఏ టూ అన్నది కాంటు బి జీరో కాబట్టి ఏ వన్ కాంటు బీ జీరో కాబట్టి కంపల్సరీగా ఏ వన్ అనేది జీరో అయిపోవాలి ఏ టూ కాంటుబీ జీరో కాబట్టి ఏ వన్ అనేది జీరో అయిపోవాలా ఒకటి మనం కన్క్లూడ్ చేయొచ్చు ఓకే ఏ టూ జీరో కాదు కాబట్టి వన్ కూడా జీరో కాదు ఈ ప్రాబ్లంలో అంతేనా సో ఒకటి కన్క్లూడెడ్ పి వాల్యూ పై బైఎల్ ఏ వన్ వాల్యూ జీరో సో ఏ వన్ వాల్యూ జీరో అయిన తర్వాత మనకు ఏమొస్తుంది ఇక్కడ మల్టీప్లై చేస్తే ఏ వన్ వాల్యూ జీరో అయిపోయింది సో ఏ వన్ వాల్యూ జీరో మీద ఒక్క టర్మ్ ఉంటుంది వన్ ఏ టూ ఒక టర్మ్ కానీ వన్ ఏ టూ ప్లేస్లో వీనాడ్ పెట్టేస్తాం బీ టూ ఇంకొక టర్మ్ ఓకేనా సో అప్పుడు నాకు ఈక్వేషన్ సిక్స్ అనేది ఎలా రాయొచ్చు అంటే నేను ఈక్వేషన్ సిక్స్ విల్ బికమ్ సో వి యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్టీ విల్ బికమ్ ఏ వన్ అనేది జీరో అయిపోయింది బి వన్ ఏ టూ బీ వన్ ఏ టూ అనేది వి నాటు సో బీ నాటు సైన్ పిఎక్స్ పక్కనే పెడదాం సైన్ అనేది పి వాల్యూ రాసేద్దాం పై ఎక్స్ బై ఎల్ సో బీ వన్ ఏ టూ అన్నది వి నాటు కాస్ ఆఫ్ బై రూట్ ఎల్సి ప్లస్ బీ వన్ బీ టూ అన్నది వి నాటు సో బీ వన్ బీ టూ లేదు బీ వన్ బీ టూ మనం కనుక్కోవాలి సో బీ వన్ బీ టూ ఇంటూ సైన్ ఆఫ్ పీటీ బై రూట్ ఎల్సి సైన్ ఆఫ్ రూట్ ఎల్సి సో దిస్ వీ కాల్ ఎట్ ద ఈక్వేషన్ సెవెన్ ఓకే ఫైన్ సో ఇప్పుడు ఇంకా మనకి ఇంకా బౌండరీ కండిషన్స్ ఏవో కావాలి కరెంట్ కూడా ఇచ్చాడా మనకు ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లంలో మనకు ఒకటే వచ్చింది ఇనిషియల్ వాల్యూ ఐవి అంటే ఇక్కడ ఐ కరెంట్ అని కాదు ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్ అంటే టైం టు ఈక్వల్ టు జీరో అప్పుడు ఉంది ఇంకో ఇనిషియల్ వాల్యూ మనకి ఇచ్చున్నాడు ఇంకో ఇనిషియల్ వాల్యూ ఏంది అది ఆ టైం టు ఈక్వల్ టు జీరో ఐ ఆఫ్ ఎక్స్టీ జీరో ఇజ్ ఈక్వల్ టు ఐ నాట్ కాన్స్టెంట్ అని ఇచ్చున్నాడు అయినా దాన్ని గుడ్డలో మనం యూటిలైజ్ చేసుకుందాం దాన్ని కూడా మనం యుటిలైజ్ చేసుకుందాం ఓకే సో దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో చూద్దాం సో దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలో చూద్దాం సో వీల్ యుటిలైజ్ దట్ సో దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలో చూద్దాం సో దాన్ని ఎలాటిలైజ్ చేసుకోవాలో చూద్దాం సో అనదర్ ఇనిషియల్ వాల్యూ ఇచ్చారు మనకు వాట్ ఈస్ అనదర్ ఇనిషియల్ వాల్యూ ఇస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం అనదర్ ఇనిషియల్ వాల్యూ విల్ బీ ఇన్ ద గివెన్ ప్రాబ్లం దే మెన్షన్డ్ అస్ క్లియర్లీ అనదర్ ఇనిషియల్ వాల్యూ అనదర్ ఇనిషియల్ వాల్యూ వాట్ ఇస్ అనదర్ ఇన్షియల్ వాల్యూ హీ మెన్షన్ ఇన్ ద ప్రాబ్లం ఐ ఆఫ్ ఎక్స్ ఆ టైమ్ టు ఈక్వల్ టు జీరో దట్ ఈస్ ఐ నాట్ దట్ ఈస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇచ్చాడు దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు కాన్స్టెంట్ ఇచ్చాడు సో ఇప్పుడు ఇది కాన్స్టెంట్ ఇచ్చాడు కాబట్టి దీని నుంచి నేను ఏం రాయచ్చు వెన్ ఐ డూ ద డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఐ బై డిఎక్స్ కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది నాకు జీరో వస్తుంది సో డిఐ బై డిఎక్స్ విల్ బి జీరో మరి డిఐ బై డిఎక్స్ అనే టర్మ్ మనకు ఎక్కడుంది సో డిఐ బై డిఎక్స్ అనే టర్మ్ సో డిఐ బై డిఎక్స్ అనే టర్మ్ మనకు ఈక్వేషన్ టూలో ఉంది చూడండి ఈక్వేషన్ టూ విల్ బికమ్ ఇక్కడ ఉంది చూడండి ఈక్వేషన్ టూ ఎన్ టూ రాసా డిఐ బై డిఎక్స్ జీరో కాబట్టి నాకు డివి బై డిటి అనేది జీరో వస్తుంది ఓకే సో దీని నుంచి నాకేమొస్తుంది ఈక్వేషన్ టూ నుంచి డిఐ బై డిఎక్స్ జీరో కాబట్టి సి మల్టీప్లైడ్ బై డోవీ బై డోటి అట్ టైమ్ ఈక్వల్ టు జీరో డోన్ ఫర్ గాట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎనీవే సి నాన్ జీరో సి నాన్ జీరో సో

సైన్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది కాస్ వస్తుంది కాస్ ఆఫ్ పిటి సో కాస్ కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది కాస్ జీరో విల్ బి వన్ సో కాబట్టి నేను ఈక్వేషన్ సెవెన్ ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసి చేస్తాను సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే కాస్ ఆఫ్ పిటి బై రూట్ ఎల్సీ చైన్ రూల్ ప్రకారం పి బై రూట్ ఎల్సీ అనేది కూడా వస్తుంది సో పి బై రూట్ ఎల్సీ అనేది కూడా నాకు వస్తుంది సో అప్పుడు నాకు ఏమొస్తుందో చూద్దాం సో నాకు అప్పుడు ఏమొస్తుందో చూద్దాం డిబీ బై డిజ్ జీరో సో డివి బై డిటీ ఈక్వల్ టు జీరో అంటే సైన్ ఆఫ్ టు సెవెన్ నుంచి ఈక్వేషన్ సెవెన్ నుంచి ఈక్వేషన్ సెవెన్ ఎంప్లైస్ సో సైన్ ఆఫ్ ఎక్స్ బై ఎల్ని మనం ఏం డిఫరెన్షియేషన్ చేయకూడదు అందులో వి నాట్ కాస్ చేస్తే మైనస్ సైన్ బై రూట్ ఎల్సి ఇంకా మళ్ళా పి బై రూట్ ఎల్సీ చైన్ రూల్ ప్రకారం అలాగే రావాలి దెన్ నెక్స్ట్ వన్ బీవన్ టూ ఉంటుంది వన్ బీవన్ టూ సైన్ చేస్తే కాస్ ఆఫ్ పీటీ బై రూట్ ఎల్సీ

కాస్ ఆఫ్ జీరో పెడితే వన్ ఇదేది జీరో కాదు నాకు నాన్ జీరో టర్మ్ దిస్ షుడ్ బి జీరో దిస్ షుడ్ బి జీరో దిస్ ఈస్ నాన్ జీరో టర్మ్ నాకు దిస్ ఈస్ నాన్ జీరో టర్మ్ అవ్వాలి ఓకే సో ఇఫ్ దట్ ఈ ద కేస్ అప్పుడు నాకు ఈక్వేషన్ సెవెన్ ఏమైపోతుందో చూద్దాం ఫైనలీ ఈక్వేషన్ సెవెన్ విల్ బికమ్ ఫైనలీ ఈక్వేషన్ సెవెన్ విల్ బికమ్ ఈక్వేషన్ 7 విల్ బికమ్ సో వి ఆఫ్ ఎక్స్టి సో ఈక్వేషన్ 7 రాస్తున్నా నేను ఇది ఇక్కడ ఉంది నా దగ్గర ఈక్వేషన్ సెవెన్ లో నాకు బి వన్ బిటి కూడా ఏమొచ్చేసింది ఇప్పుడు జీరో వచ్చేసింది ఆ కండిషన్స్ వల్ల సో అప్పుడు మిగిలిందల నాకు ఏమైంది ఇప్పుడు వినాట్ ఇంటు సైన్ ఆఫ్ పైఎక్స్ బై ఎల్ కాస్ ఆఫ్ కాస్ ఆఫ్ కాస పిటి కానీ పి వాల్యూ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు పి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు పై బై ఎల్ వచ్చింది సో పైటీ బై ఎల్ ఇన్ టు రూట్ ఎల్సి సో పైటీ రూట్ ఎల్సి సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఐ గాట్ ఫర్ వి సో ఐ గాట్ ఫర్ వి సో ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఈక్వేషన్ ఎయిట్ సో ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ ఓవర్ ఎయిట్ సో వాట్ వి వాంట్ నౌ పొటెన్షియల్ ఈ స్కేమ్ సో మనం దేని నుంచి స్టార్ట్ చేసాం మనము సో ఈ ప్రాబ్లమ్ ఇలా సో ఐ అండ్ వి కనుక్కోండి అన్నారు నేను ఈక్వేషన్ ఫోర్ను సాల్వ్ చేసుకుంటూ పోతే నాకు ఫైనల్గా వి వచ్చింది ఇప్పుడు ఇంకా ఐ రావాలంటే మళ్ళీ ఈక్వేషన్ త్రీ నన్ను యూటిలైజ్ చేసుకోవాలి లేదా నేనేం చేస్తా డైరెక్ట్గా ఈక్వేషన్ వన్ అనే యూటిలైజ్ చేసుకుంటా ఎందుకంటే డివి బై డిఎక్స్ లేదా ఈక్వేషన్ టూ నన్ను యూటిలైజ్ చేసుకుంటా ఏదో ఒకటి దాని నుంచి నాకు ఐ వచ్చేస్తుంది సో ఈక్వేషన్ వన్ యూటిలైజ్ చేసుకుంటా వన్ యూటిలైజ్ చేసుకోవాలంటే ఈ డివి బై డిఎక్స్ టర్మ్ అనేది నాకు కావాలి సో డివి బై డిఎక్ వి వచ్చేసింది కదా ఇప్పుడు మనకు సో దాని నుంచి నాకు డివి బై డిఎక్స్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు నేను దేన్ని యూటిలైజ్ చేసుకుంటున్నా నేను వన్ అండ్ ఈక్వేషన్ ఈక్వేషన్ వన్ ని యూటిలైజ్ చేసుకుంటున్నా ఈక్వేషన్ వన్ ఇంప్లైస్ డిఐ బై డిటి విల్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై ఎల్ ఇంటూ డివి బై డిఎక్స్ మరి ఇక్కడ దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం దాని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వాట్ సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి సైన్ చేస్తే ఏమవుతుంది నాకు కాస్ అయిపోతుంది సో దట్ ఇంప్లైస్ డో ఐ బై డో అబ్బియస్గా డో రాయాలి డో ఐ బై డో టీ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు అంత లెక్క డోలే ఎందుకంటే ఎక్స్ టీ రెండు ఉన్నాయి కదా డీ రే పొరపాటున రాసిన మీరు డో రాసుకోండి సో విల్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై ఎల్ అంటే వి నాట్ బై ఎల్ ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి దట్ విల్ బికమ్ పై బై ఎల్ ఇంటూ కాస్ ఆఫ్ పై ఎక్స్ బై ఎల్ నో చేంజెస్ ఇయర్ కాస్ ఆఫ్ పై టీ బై ఎల్ ఇన్ రూట్ ఎల్సి సో రూట్ ఎల్సి కానీ నాకు కరెంట్ కావాలి కాబట్టి వీ కెన్ ఇంటిగ్రేట్ హియర్ సో ఇంటిగ్రేట్ దిస్ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు టైం విత్ రెస్పెక్ట్ టు టైం ద వేరియబుల్ టీ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు టీ సో ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తా సో ఇంటిగ్రేషన్ నాకు విత్ రెస్పెక్ట్ టు టీ చేసినప్పుడు అటువైపు టీ వెళ్తుంది సో నాకు ఐ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్టీ వస్తుంది ఐ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ టీ సో దీనిది మైనస్ వి నాట్ పై ఎల్ ఎల్ సో కాస్ ఏం చేంజ్ కాదు ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు మనం దేనితో చేస్తున్నాం ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం కాబట్టి మనకి ఏమవుతుంది కాస్ ఇంటిగ్రేషన్ అవుతుంది కాస్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది సైన్ అవుతుంది సో సైన్ పై టీ బై ఎల్ ఇంటూ రూట్ ఎల్సి దానికి తోడు మళ్ళీ ఏమొస్తుంది కింద కాన్స్టెంట్ రావాలి దట్ ఈస్ పై బై ఎల్ ఇంటూ రూట్ ఎల్సి ఓకే సో ప్లస్ సమ్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఆఫ్ టీ దిస్ ఇస్ ద ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఫంక్షన్ ఎక్స్ ఉండకూడదు ఓన్లీ టీ మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం కాబట్టి మనం సో ఇప్పుడు దీన్ని పై పైఎల్ పైఎల్ క్యాన్సిల్ అయింది సో ఒక రూట్ ఎల్ ఒక రూట్ ఎల్ క్యాన్సిల్ అయింది సి పైకి వెళ్ళి కిందకి వస్తుంది అప్పుడు ఏమవుతుంది అది ఐ ఆజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ టీ విల్ బి ఇస్ ఈక్వల్ టు మైనస్ బి నాట్ ఇన్ టు రూట్ సి బై ఎల్ కాస్ ఆఫ్ పై ఎక్స్ బై ఎల్ సైన్ ఆఫ్ పై టీ బై ఎల్ రూట్ ఎల్సి ప్లస్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ టీ ఇప్పుడు ఈ వాల్యూ మనకు తెలియాలి ఇంటిగ్రేషన్ అన్నది వాల్యూ మనకు తెలిస్తే దీనికి సొల్యూషన్ వచ్చేసినట్టే చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు వాటి ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లం మనకు ఇనిషియల్ వాల్యూ ఇచ్చాడు వాటి ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ జీరో ఈక్వల్ టు ఐ నాట్ అంటే టైం టు ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఇది ఐ నాట్ సో టైం టు ఈక్వల్ టు జీరో పెడితే ఇది అంతా జీరో అయిపోతుంది సో అప్పుడు ఆఫ్ జీరో అంతేనా ఐఎమ్ సారీ మనం ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు దెన్ చేస్తున్నాం మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ చేసేసిన తర్వాత నాకు మిగిలినది యా కరెక్ట్ యా కరెక్ట్ దట్ కాన్స్టెంట్ సో దట్ కాన్స్టెంట్ విల్ బికమ్ నాకు ఇక్కడ కాన్స్టెంట్ వచ్చింది ఏమవుతుందంటే అది జీరో పెట్టేసిన తర్వాత ఎఫ్ ఆఫ్ జీరో ఇదంతా అయిన తర్వాత నాకు నాకేమొస్తుంది ఐనాట్ వస్తుంది అంటే ఈ వాల్యూ నాకు ఐనాట్ వచ్చేస్తుంది సో ఈ ప్లేస్లో ఐనాటు పెట్టేస్తాం ఈ ప్లేస్లో ఐనాడు పెట్టేసిన తర్వాత నాకు ఫైనల్ ఆన్సర్ విల్ బి సో ఫైనల్లీ కరెంట్ అనేది మనకు వచ్చేస్తుంది ఫైనల్లీ వీలు ద కరెంట్ సో ఐ ఆఫ్ ఎక్స్టీ సో ఈ వాల్యూ నాకు ఐనాట్ వచ్చింది ఐ నాట్ మైనస్ మిగతాదంతా నాట్ ఇంటూ రూట్ సి బై ఎల్ కాస్ ఆఫ్ పైఎక్స్ బై ఎల్ సైన్ ఆఫ్ పైటీ బై ఎల్ ఇంటూ రూట్ ఎల్సి ఇది మనకు ఫైనల్గా వచ్చినటువంటి కరెంట్ ఈక్వేషన్ ఇది మనకు ఫైనల్గా వచ్చినటువంటి కరెంట్ ఈక్వేషన్ ఇందాక ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి పొటెన్షియల్ ఈక్వేషన్ మీరు కావాలంటే చెక్ చేసుకోండి టైం టీ ఈక్వల్ టు జీరో అప్పుడు కరెంట్ ఐనాట్ రావాలి సో ఇక్కడ టైం టు ఈక్వల్ టు జీరో పెట్టంగానే సైన్ జీరో జీరో ఇదంతా జీరో అయిపోయి ఐనాట్ మాత్రం మిగులుతుంది సో టైం టు ఈక్వల్ టు జీరో అప్పుడు పొటెన్షియల్ ఏం కావాలి బీనాట్ ఇంటూ సైన్ ఫైవ్ ఎక్స్ బైఎల్ రావాలి సో బౌండరీ కండిషన్ సాటిస్ఫై అవుతూ మనకు ఆన్సర్ వచ్చేసింది ఓకేనా సో ఇప్పుడు మీరు ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్ నేర్చుకున్నారు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా నేర్చుకున్నారు ఏదైనా ఒక స్పెసిఫిక్ కేసులో బౌండరీ కండిషన్స్ లేదా ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా దాన్ని సాల్వ్ చేయొచ్చు ఓకే ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ